support farmers! We 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 support farmers! వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యాపారాన్ని ఇప్పటివరకు చేయలేదు. మీకు ఎటువంటి అనుభవం వ్యవసాయం పైన లేదు. వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాళ్ళు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటివి వాటిని వ్యాపారం చేయాలనంటే తినే అన్నాన్ని వ్యాపారం చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అంబానీ ఆధారాలను మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చేటప్పుడు రైతులను ఏమన్నా కూర్చోబెట్టి మాట్లాడాలంటే లేదు, అంబానీ ఆదాన్ని మేలు చేసేటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ముందు అంబానీ ఆదాన్ని మిగతా కార్పొరేట్లను కూర్చోబెట్టి ఈ చట్టాల గురించి చర్చించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే సన్యాసుల పాలనలో నరేంద్ర మోడీ లాంటి సన్యాసుల పాలనలో సన్యాసులుగా మారి ప్రభుత్వ పాలన చేస్తే ఇలాగే ఉంటది. రైతాంగం మొత్తం రోడ్ల పైన ధర్నాలు చేస్తా ఉన్నారు. అయినా గాని ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్లి చర్చించేటువంటి పరిస్థితి లేదు, అమిత్ షా గారు చర్చించేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటివి చేయకుండా అంబానీ కొడుకు పెళ్లికి వెళ్లి లేకపోతే అంబానీ మనవడు ఊడితే అలాంటి వాటికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారికి రైతులకు చర్చించేటువంటి అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఈ దేశ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. మనకు అన్నం పెట్టే రైతాంగం ఈ రోజు రోడ్ల పైన ఉంది. కాబట్టి వారికి మద్దతుగా మనకు అన్నం పెట్టేటువంటి రైతాంగానికి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిలయన్స్ అదాని అంబానీ వస్తువులను బహిష్కరిద్దాం. మన సత్తా ఎంత చూపుదాం. మన సత్తా చూపిన తర్వాతనే ఈ కార్పొరేట్లందరినీ దిగి వచ్చేలాంటి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా